ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుతం పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామ్ ప్రసాద్ గారు. నమస్తే అండి విష్ణు గారు. రామ్ ప్రసాద్ గారు, ఒక చిన్న జనరల్ టాపిక్ మాట్లాడుకుందాం. మీ దగ్గరికి రకరకాల వ్యక్తులు వస్తుంటారు ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం. ఈ వ్యక్తుల్లో కొంతమంది మన ఇండియాలో ఉండే వాళ్ళు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే కొంతమంది క్లయింట్స్ వస్తుంటారు, మరి కొంతమంది అబ్రాడ్లో సెటిల్ అయిన ఎన్ఆర్ఐలు వస్తుంటారు, అండ్ వీళ్ళల్లో కొంతమంది అంటే కొంత లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళు వస్తుంటారు, మరి కొంతమంది హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళు వస్తుంటారు. కాబట్టి సో మీరు కూడా మార్కెట్లో చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు, మీకు చాలా పెద్ద ఎత్తున క్లయింట్ బేస్ ఉంది, కాబట్టి మీరు ఇంతమంది వ్యక్తుల్ని డీల్ చేస్తుంటారు కదా, సో వాళ్ళతో మాట్లాడేటప్పుడు అంటే వాళ్ళు చేసే కొన్ని మిస్టేక్స్ మనకు అర్థమవుతుంటాయి. అంటే మీరు ఎప్పుడైనా ఏంట్రా బాబు మరి ఇలాంటి దారుణమైన మిస్టేక్స్ కూడా చేస్తారా, మరి ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా వీళ్ళకి తెలియవా, వీళ్ళకి అర్థం కావా, వీళ్ళు తెలుసుకోలేరా అని మీరు ఎప్పుడైనా అసహనంగా ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే వాళ్ళు చేసే ఆర్థిక విషయాల పట్ల తప్పులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే. చాలా ఉంటాయి సార్. నిజంగా చెప్పాలంటే చాలా మంది వాళ్ళు రిలీజ్ అవుతారు మన దగ్గరకు వచ్చే ముందే. వచ్చాక సార్ మీరు దయచేసి ఇది ఎక్కడ చెప్పకండి సార్ వీడియోలో అని చెప్తున్నారు, అదొక భయం అయిపోయింది అని నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా. అప్పటికే నేను నిజానికి ఒక విషయం చెప్పదలుచుకున్నప్పుడు కంప్లీట్గా మార్చేస్తాను స్టోరీని. ఒకరికి ఇబ్బంది అవ్వకూడదు, అలానే మళ్ళీ 10 మందికి ఉపయోగపడాలి, అది కదా మన ఉద్దేశం. సో మేజర్ మిస్టేక్స్ ఎక్కడ జరుగుతాయంటే చాలామంది అంటారు మీరు ఇంత సంపాదిస్తారు కదా, ఇంత సంపాదించినప్పుడు దాన్ని ఎక్కడ పెట్టాలని కూడా టైం తీయాలి కదా అంటారు. ఆలోచించాలి, అలా ఏం కాదు. యాక్చువల్లీ చాలా టైం చేస్తాడు పెట్టాను, కానీ అంత టైం చేసి రాంగ్ ఇన్వెస్ట్మెంటే పెడతారు. ఇప్పుడు అటల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గత 1 ఇయర్లో నేను చేసిన ఫైనాన్షియల్ ప్లానింగ్స్లో నన్ను కలిసిన వాళ్ళలో 400 మంది పైగా ఓన్లీ ఐటీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, సాఫ్ట్వేర్ ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు. సో వీళ్ళల్లో 50 మంది అట్లీస్ట్ 50 మంది ఐటీ వాళ్ళు గత 7 ఏళ్ళుగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు వచ్చారు. సమయం 2016-17 టైంలో అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని చెప్పి హెచ్ఆర్స్ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళ క్యాంపస్లకు వెళ్ళి ఎడ్యుకేషన్ సెమినార్స్ ఇచ్చాయి. అప్పుడు కొంతమంది ఎస్ఐపీలు స్టార్ట్ చేశారు. ఇనిషియల్గా 2,000, 5,000, 10,000, 15,000, 20,000 జాబ్ పెరుగుతున్న కొద్దీ కాస్త పెట్టారు, బాగుంది బాగా పెరుగుతున్నాను. అలా పెట్టిన వ్యక్తులంతా 50 మంది చెప్తున్నాను, మిగిలిన వాళ్ళు కాదు, పెట్టిన వాళ్ళు 50 మంది. లాస్ట్ ఇయర్ చూస్తే సిఏజీఆర్ 22-23 ఉంది, మార్కెట్ బాగా ర్యాలీ వచ్చింది, 40% ఇయర్ వచ్చినప్పుడు వచ్చింది. ఇంత రిటర్న్ వచ్చింది కదా ఇంకుంటే కష్టం ఇక్కడ అని చెప్పేసి అవి తీసేసి స్థలాలు కొనేశారు వెంచర్స్లో. తప్పే ఉంది, మంచి పనే కదా. నేను అడిగాను సార్ ఎందుకు సార్ ఇప్పుడు 22% సిఏజీఆర్ వస్తుంది, మీరే చెప్తుంది, ఎవరు హెల్ప్ లేకుండా మీరు చేసుకొని సరే రెగ్యులర్ ఫండ్ పెట్టి ఎవరు హెల్ప్ తీసుకొని 20 ఉంది, అందరు చాలా మందికి ఉంది. మరి 19, 20, 21 వచ్చినప్పుడు తీసుకెళ్ళి స్థలం కొన్నారు కదా సార్ వెంచర్లో, ఎందుకు కొన్నారు అన్నాను. పెరుగుతుంది కదా సార్ అంటాడు ఆయన నాతో. ఎంత పెరుగుద్దండి అన్నాను. బాగా పెరుగుద్ది అంటాడు. బాగా తక్కువగా మీనింగ్లెస్, ఎంత అనేది ఒక పర్సంటేజ్ చెప్పాలి. ఎంత పెరుగుతుంది అనేది, బాగా పెరుగుతుంది తక్కువగా పెరుగుతుంది అనేది మీనింగ్లెస్. యు టెల్ మీ ఏ పర్సంటేజ్ కదా. ఇప్పుడు బ్యాంక్ ఎఫ్డి చేస్తే ఏమడుగుతున్నావు, ఎంత వడ్డీ అన్నావు, ఈయన 7 చెప్పాడు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8 చెప్తే అడిగి వెళ్ళిపోయావు, మ్యూచువల్ ఫండ్ 3 పెడితే 3 కంపేర్ చేసి ఇది 16 ఇచ్చింది ఇది 14 ఇచ్చిందని కదా మార్చావు. మరి నువ్వు కొన్న స్థలానికి చెప్పాలి కదా ఎంత వస్తుంది చెప్పు అన్నాడు. డబుల్ అవుతుంది సార్ అన్నాడు. డబుల్ ఎంత ఎంత అంటే 100% అన్నాడు. ఎన్ని నెలలు అవుతుంది? నేను మ్యూచువల్ ఫండ్ 4 రెట్లు అయితే 400% చెప్పట్లేదు కదా, 17-18 చెప్పావు కదా. అలా చెప్పు నాకు నీ స్థలం ఎంత పెరుగుతుంది అంటే 6 ఇయర్స్లో డబుల్ అవుతుంది సార్ అన్నాడు. 6 ఇయర్స్లో డబుల్ అవుతుంది అంటే ఎంత? చాలా బాగా పెరుగుతుంది కదా సార్. బాగా కాదన్నా, ఎంత? 2,72, 12% సార్. 12 సార్? మరి 18-19-20 పెరుగుతున్న దాన్ని చెడగొట్టేసి నువ్వు 12% వచ్చేది ఎందుకు కొన్నావు కదా, 12% వచ్చేది ఎందుకు కొన్నావు? అలా కాదు సార్. మరి ఎలా చెప్పండి సార్? స్థలం కదా సార్. అయితే ఏంటి, నువ్వు వెళ్ళి ఉంటున్నావా? నువ్వు ఇల్లు కడతావు అంటే కొను, లేదు కదా పెట్టుబడిగా పెట్టావు కదా, అప్పుడు రిటర్నే చూడాలి. అలా కాదు సార్. మరి ఎలా చెప్పండి అంటే సార్ శోభన్ బాబు గారు చెప్పారు కదా సార్,
ఏమని చెప్పారు? మనుషులు పెరిగిపోతుంటారు, భూమి పెరగదు కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కొనుక్కోండి అని చెప్పారు. ఆయన చెప్పింది ఎప్పుడు? ఆ రోజు స్థితిగతులు పరిస్థితులు ఏంటి? ఆయన చేసిన ప్రొఫెషన్ వేరు, మీరు చేస్తున్న ప్రొఫెషన్ వేరు. ఆయన ఒక యాక్టర్, గొప్ప యాక్టరు, అద్భుతమైన సినిమాలు. ఆ రోజు ఆయన కొన్ని ఇన్కమ్ లెవెల్స్ వేరు, ఆయన చేశాడు. మీది అలా కాదు కదా. బీయింగ్ ఎన్ ఐటీ ఎంప్లాయ్, యువర్ పేయింగ్ 30% ట్యాక్స్. నెల జీతం మీద సర్వైవ్ అయ్యే వల్ల మనం, నువ్వు 100 రూపాయలకి పనిచేస్తే 70 రూపాయలు వస్తుంది నీ అకౌంట్కి. ఆ 70 రూపాయలు తీసుకెళ్ళి నువ్వు స్థలంలో పెడితే మళ్ళీ అమ్మితే నీకు సగం బ్లాక్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కొన్న ఫుల్ అమౌంట్ రిజిస్ట్రేషన్ చేసావా? చేయలేదు సార్. మనకి 11 లక్షలకి అయింది సార్ రిజిస్ట్రేషన్. మనం పెట్టింది 50 లక్షలు సార్. మరి ఎలా మిగిలింది ఏంటి? బ్లాక్ కాదా సార్? మంది వైట్ మనీ కదా సార్. రేపు నువ్వు అమ్మితే నీకు మొత్తం ఇస్తాడు ఆవిడన్న. ఏం చేస్తావు? క్యాష్ వస్తావు చేతికి. సరే పెరిగింది, 12 కూడా గొప్పదే, నువ్వు అమ్మావు రేపు. ఆయన అంటే మా కూతురు చదువుకన్నాడు. నీ కూతురు చదువుకు వచ్చేసింది, 14 ఏళ్ళు పోయాక నీ కూతురు పీజీకో ఎయిటి గ్రాడ్యుయేషన్కి వచ్చేసింది. ఆమె 1 కోటి రూపాయలు కావాలి, నీ స్థలం 1 కోటి రూపాయలు అయింది. నువ్వు అమ్మితే నీకు ఎంత వస్తుంది? వైట్ ఎంత వస్తుంది? బ్లాక్ ఎంత వస్తుంది? సార్ నిజమే సార్, ఒక 60 లక్షల దాకా క్యాష్ వస్తుంది కదా. మరి క్యాష్ ఏ కాలేజీలో తీసుకుంటాడు చెప్పు నాకు. తీసుకోరా సార్? అది నువ్వు తెలుసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ బిగిన్ విత్ ది ఎండ్ ఇన్ మైండ్. ప్రతిదానికి అంతం ఏదో చూడాలా? నువ్వు ఆలోచించుకో, ఎంతవరకు ఒక ఎమోషన్ పెరుగుతుంది? పెరగదంట్లా, అది ఎవరు కొనాలో వాళ్ళు కొనుక్కోవాలి. ఇప్పుడు కొంతమందికి ఆప్షన్ లేదు, స్థలం తప్ప ఇంకేం కొనలేరు. అన్అకౌంటెడ్ మనీ, అన్టాక్స్డ్ మనీ వచ్చినప్పుడు స్థలం ఒక్కటే కరెక్టు. ఎందుకు బిగ్గర్ ల్యాండ్ బ్యాంక్ సార్ విత్ పొలిటీషియన్స్? చాలామంది ఉంటారు కరప్షన్, క్రైమ్, ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే వచ్చిన మనీని ఇంట్లో పెట్టుకోలేరు కదా. ఇప్పుడు ఒక తప్పు పని చేసినప్పుడు దాని బెనిఫిట్ అకౌంట్కి తీసుకోలేడు, చేతికి తీసుకుంటాడు క్యాష్ రూపంలో. క్యాష్ ఇంట్లో పెట్టుకుంటే ఇబ్బంది కాబట్టి అతను స్థలం కొంటే కరెక్టు, అతను కరెక్టే, మనం కొనడం తప్పు కదా. నువ్వు ఆలోచించావా ఎంతవరకు నీ కూతురు చదువుకున్నా వస్తా? నేనేమంటానంటే ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు ఎంత ఇన్ఫార్మ్ చేసి రీసెర్చ్ చేసి ప్రతి సాటర్డే క్యాబ్లోకి వెళ్ళిపోయి తీసుకున్నారుగా, ఎన్నో చూసి కదా. కానీ నువ్వు తీసుకుంది ఏంటి ఆఖరికి? నీ పాప భవిష్యత్తు అన్నావే, ఇప్పుడు భవిష్యత్తు ఉందా? నేను ఒకటే మాట అడుగుతాను, ఆ అసెట్స్ అన్నీ రాశాక సార్ రేపు మార్నింగ్ మీ నిద్ర లేకపోతే ఈ ఆస్తుల్లో ఎన్ని మీ ఫ్యామిలీ మేనేజ్ చేస్తారు చెప్పండి. అదేంటి సార్ అట్లా అన్నారండి? అదొకటి ఉండబట్టే కదా మీరంతా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు ఆన్లైన్లో, పోతారనే కదా. మరి పోతే ఏంటి? వ్యక్తి పోతే అతనుకున్న ఆస్తులు ఫ్యామిలీ మేనేజ్ చేయగలిగితే అది సరైన ఆస్తి. ఏమో సార్ అది నేనే పోయి చూడలేదు సార్. మరి ఎవడెళ్ళి చూస్తాడు? ఎవడ కొరకు ఉన్నావు? ఎమోషన్ రిటర్న్ చోట్ల. నువ్వు ఇల్లు కట్టడానికి స్థలం కొనుక్కో, ఓకే. నీ పెట్టుబడిగా కొన్నప్పుడు నువ్వు ఎన్ని ఆలోచించాలా? ఆ పెట్టుబడి తిరిగి ఎలా వస్తుంది నీ చేతికి? నువ్వు ఎలా వాడతావు అది ఆలోచించరు. ఇంకోటి చెప్తాను, ఇది అందరూ చాలామంది చూశాను, బాధేస్తుంది. అంటే అక్కడ స్టేట్మెంట్లో నాకు 20% 19% చూపించాడు సార్ అంటాడు. మరి ఇక్కడ ఎంత అంటే 100% అంటాడు. అదేంటి? అక్కడేమో యాన్యువల్ చూస్తావు, ఇక్కడ ఎందుకు అబ్సల్యూట్ టర్మ్స్లో చూస్తున్నావు కదా. మా ఫాదర్ కొన్నాడు సార్ 1995లో 1 లక్ష రూపాయలకే. ఇప్పుడు 60 లక్షలు అయింది సార్ అంటే 94 లక్షలు పెడితే ఫండ్స్లో ఎంత అయింది? 3-4 కోట్లు అయింది ఒక్కో ఫండ్లో. అసలు తీయండి మీరు జస్ట్ గూగుల్లో ఏ ఇయర్ మీ ఫాదర్ మీ తాత కొన్నాడు, ఆ ఇయర్లో స్టార్ట్ అయిన మ్యూచువల్ ఫండ్స్లో వర్స్ట్ పర్ఫార్మ్డ్ బాటమ్ పర్ఫార్మ్డ్ ఫండ్ తీసి అది ఎంత అయింది చూడండి. దీనికన్నా 3 రెట్లు ఉంటుంది. అది ఏ క్షణాయనా వస్తుంది, వైట్ మనీ వస్తుంది. అది వదిలేసి మనం సెంటిమెంట్ మారుతున్నాం. ఇంకో పెద్ద మిస్టేక్ నేను ఐడెంటిఫికేషన్ చెప్తున్నా కానీ, ఇద్దరు ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు, చాలా క్లోజ్ రిలేటివ్స్, మ్యారేజ్ చేసుకున్నారు, బాగుంది. 3 అమ్మాయిలు వాళ్ళకి, ఇద్దరు ఒకే డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. చాలా స్ట్రెస్లో వచ్చారు మన దగ్గరికి, చాలా స్ట్రెస్లో. చూస్తేనే చాలా స్ట్రెస్లో ఉన్నారు అని అర్థమవుతుంది. ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, స్ట్రెస్ కూడా చాలా స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్. ఏంటి సార్ ఇంత స్ట్రెస్లో ఉన్నారు మీరు అడిగి సార్? ఆవిడే మాట్లాడుతుంది, ఆయన మాట్లాడలే సార్. మేము ఒక తప్పు చేసాం సార్. చెప్పండి మేడం. సార్ మేము 2 ఇయర్స్ బ్యాక్ ఒక పొలం కొన్నాం సార్ 15 లక్షలకి. అది 6 నెలలకే 30 లక్షలు అయిపోయింది, డబుల్ అయిపోయింది సార్ 6 మంత్స్లో. సో కాబట్టి మా ఆయన మళ్ళీ కొందామని ఫిక్స్ అయిపోయాడు. ఇంకో పొలం. సో వీళ్ళిద్దరు ఒకే డిపార్ట్మెంట్, ఇద్దరిది 1 లాక్ 1 లాక్ సాలరీ. 3 అమ్మాయిలు ఉన్నారు కదా, బాధ్యత ఎక్కువ, ఏదో చేయాలి అని ఆశ. ఓకే మరి ఏమైంది మేడం అంటే, అయితే మా హస్బెండ్ మళ్ళీ కొందామని పర్సనల్ లోన్స్ అతన్ని పిలిచారు సార్. మాకు ఎంత వస్తుంది ఎలిజిబిలిటీ అని కనుక్కున్నాం సార్. యాక్చువల్గా అయితే 25 లక్షలు వస్తుంది సార్ మనిషికి పర్సనల్ లోన్. 25 లక్షలు వస్తే 50,000 వరకు ఈఎంఐ పడుతుంది. మాకు వచ్చే 100,000 రూపాయలు 50,000 కడితే ఓకే. అయితే మా ఆయన విషయం అంతా చెప్పాక ఆయన ఏమన్నాడు సార్, మీకెందుకు
అంత పెరుగుతుంది కదా. ఒక పని చేద్దాం సార్, నేను మీకు మనిషికి 1 కోటి రూపాయలు ఇప్పిస్తానంట. ఎలా వస్తుంది 1 కోటి రూపాయలు? బ్యాంకర్ రూల్ ఏంటంటే మీకు వచ్చే మంత్లీ గ్రాస్లో 50% కెన్ బి యువర్ ఓవరాల్ ఈఎంఐ. 1 లక్ష రూపాయలు జీతం వస్తే 50 ఈఎంఐ అంటే 25 లక్షలే వస్తుంది. కానీ ఆయన ఏం చెప్పాడు, మనిషికి 1 కోటి రూపాయలు ఇప్పిస్తున్నాడు. ఎలా ఇస్తామంటే, మీకు ఎందుకు సార్, నేను 4 బ్యాంకులు చేపిస్తాను, అప్రూవ్ అయ్యాక ఒకే రోజు డిస్బర్స్మెంట్ చేస్తే వస్తుంది. దట్స్ ఎ వెరీ రాంగ్ ప్రాక్టీస్, దట్స్ క్రైమ్. క్రైమ్ అది, అంతే క్రైమ్. చేపించాడు ఇద్దరికి 1-1.2 crores వచ్చింది, క్రెడిట్ అయిపోయినాయి. చేపించాడు, ఆ చేపించాను కమిషన్ వస్తాయని చేపిస్తాడు. ఆయన తప్పేం లేదు, ఆయన మంచిగా ఇన్స్టోరీ వాడుకున్నాడు. పెరిగిపోద్ది కదా సార్, ఏముంది సార్, ఒక 1 ఇయర్లో పెరిగిపోతే సగం అయినా లోన్ తీరిపోద్ది, సగం మిగిలిపోద్ది అన్నాడు. మరి ఇలా కడతా అన్నాడు. ఆయన ఏం ప్లాన్ ఇచ్చాడు, సార్ ఒక పని చేయండి, 2 కోట్లు అకౌంట్లో పడ్డాక ఒక 1 ఇయర్ ఏమై పక్కన పెట్టేసుకోండి, టెన్షన్ లేకుండా కదా. ఇద్దరు మంత్లీ 4 లాక్స్ కట్టాలి కదా, జీతాలు 2 లక్షలే కదా. ఆ మంత్లీ డిఫరెన్స్ ఉన్న 3 లక్షలు పక్కన పెట్టుకోండి, 36 లాక్స్ పక్కన పెట్టుకోండి. మీ జీతం నుంచి 1 లక్ష కట్టండి సార్, 50 వేలు, మిగిలిన 36 లాక్స్ పక్కన పెట్టుకోండి. ఈ 1 ఇయర్ ఎలాగో పెరుగుతుందిగా, అప్పుడు అమ్మేసి క్లోజ్ చేద్దామంటే పర్ఫెక్ట్ అని కొన్నారు. ఇప్పుడు ఏమైంది, ఆల్కొని 1.5 ఇయర్ అయింది, ఇప్పుడు బయ్యర్ లేడు, పెరగట్లేదు అక్కడ. ఈ 36 లాక్స్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ నుంచి ఈఎంఐ లేదు, ఈఎంఐ కట్టిన డబ్బులు లేవు, పొలం కొనేవాడు లేడు, అన్నిసార్లు అలా ఉండదు కదా సిచ్యువేషన్. ఇప్పుడు టెన్షన్లోకి వెళ్ళిపోయి ఆవిడ అంటది, సార్ అసలు ఇంట్లో ఉండలేదు, మాట వింటలేదు, పిల్లలు అరిచేస్తున్నాడు, వెళ్ళిపోతే ఫోన్ ఎత్తుడు, 2 డేస్కి ఒకసారి వస్తాడు, నిజంగా చాలా టెన్షన్గా ఉంది సార్ లైఫ్లో. ఎంతో బాగా చూసుకునే వ్యక్తి, మంచిగా ఉండే వ్యక్తి, ఇంట్లో వాళ్ళతో మాట్లాడలేదు, 2 డేస్ రాడు సార్ ఇంటికి, ఏమైపోవాలి సార్, ట్యాబ్లెట్లు వేసుకున్నాడు సార్, బీపీఓ చేసింది సార్ అని, అసలు ఇంట్లో ఉండట్లేదు సార్, దొరకట్లేదు అని. ఒక 6 నెలలు పోతే ఇంట్లోనే ఉంటాడు అమ్మా అన్న. అదేలా సార్ అంది, ఓపెన్ ఆటో స్టంట్ అయిపోద్దిగా అన్నా. సార్ అలా అనకండి ప్లీజ్ అంది. అనేది ఏంటి అమ్మా, చేతిలో చేసుకొని అలా అనేది ఏంటి, చాలా జబ్బులు ఎవడికి ఆడో తెచ్చుకుంటాడు, ఎవడెవడో సార్ అట్లా అంటారేంటి సార్ అంది. మరి ఇంకంతే కదమ్మా, ప్రజల్లోకి వెళ్ళిపోతే అన్న, మరి ఇప్పుడు ఏం చేయమంటారు సార్ మమ్మల్ని, ఆ ఉన్న స్థలాన్నో పొలాన్నో వచ్చి నేడు కంపండి, ఆరోగ్యానికన్నా ఏది ఎక్కువ కాదు కదా, ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏం కావాలమ్మా మీకు, ఎందుకు టెన్షను, ఉన్న దాంట్లో ఏదో ఒక రేటుకి అమ్మేసి, ఏదో ఒక రేటుకి అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో ఒక 1 ఇయర్ ఏమై పక్కన పెట్టుకోండి, 1 ఇయర్ ప్రశాంతంగా ఉండండి, మీకు టెన్షనే లేదమ్మా. వాళ్ళిద్దరు సిపిఎస్ బ్యాలెన్స్లు తీసే, ఎన్పిఎస్ బ్యాలెన్స్లు ఉంటాయి కదా, ఈ రోజు ఉన్న బ్యాలెన్స్ని క్యాలిక్యులేట్ చేసి చూపించా, మీరు అసలు దేనికి టెన్షన్ పడాలని. వాళ్ళిద్దరిది కలిసి 24 లక్షలు ఉంది సిపిఎస్ బ్యాలెన్స్. ఒక లెక్క ప్రకారం సిపిఎస్ ఇస్ నథింగ్ బట్ మ్యూచువల్ ఫండ్ కదా, 11.6-12% రిటర్న్ ఇస్తుంది లాస్ట్ 10 ఇయర్స్ యావరేజ్. అలా చూస్తే వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్న బేసిక్లో అమౌంట్ ఇది కలిపితే ఎవ్రీ 4 ఇయర్స్కి డబుల్ అవుతూ వస్తుంది. వాళ్ళకున్న సర్వీస్లో వేస్తే దాట్స్ రన్నింగ్ అరౌండ్ 22 crore వస్తుంది రిటైర్మెంట్ నాటికి. వాళ్ళు సిపిఎస్ దేనికి, అసలు మీరు లైఫ్లో టెన్షన్ లేని కష్టాన్ని కొని తెచ్చుకున్నారు, మీ రిటైర్మెంట్కి డోకా లేదమ్మా, మీరున్న 3 పిల్లలు సెటిల్మెంట్ చేసుకుంటే అయిపోద్ది, వాళ్ళ చదువులు మంచిగా వాళ్ళతో ఎంజాయ్ చేయక, ఎందుకు వచ్చింది కష్టాలు ఇవన్నీ, ఎవరు పెరగమన్నాడు, ఉన్నాయి వేరే పొలాలు కూడా సరిపోతాయి. అంటే ఎమోషన్తో చేసే నిర్ణయాలు లెక్కలు ఉండవు మనకి, అంతే ఎమోషనే. డబుల్ అయిపోద్ది ఎందుకు, డబుల్ ట్రిబుల్ దేనికి, ఏ పర్పస్కి, ఎలా వాడతావు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఉండాలి. మీ దగ్గర ఉన్న ప్రతి ఆస్తి మీ భవిష్యత్ అవసరాలు దేనికి ఒక దాన్ని లింక్ చేయాలి. ఈ ఆస్తి పర్పస్ ఇది, ఈ పొలం దీనికి, ఈ స్థలం దీనికి, ఈ మ్యూచువల్ ఫండ్ దీనికి, ఈ ఎఫ్డి దీనికి, ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ ఇచ్చే ఇన్సూరెన్స్ పాలసీ దీనికి, అదే అది మ్యాచ్ అయితే రైట్. ఇప్పుడు మీ స్టోర్ రూమ్లో ఒక ఎక్విప్మెంట్ ఉంది సార్, మీ స్టోర్ రూమ్లో ఒక ఎక్విప్మెంట్ ఉంది, ఒక పనిముట్టు ఉంది, అది దేని కొడతారో తెలియదు, క్లారిటీ లేదు, అప్పుడు దాన్ని ఉంచుకోవడం ఎందుకు, తీసి బయటపడేయాలి అంతే. లేదు సార్ ఉంటే ఎప్పటికైనా, ఎలా పద్ధతి ఉండాలి కదా, నిరుపయోగం కదా. పర్పస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, పర్పస్ని మీరు ఊహించుకోకూడదు, ఎలా అయిపోద్దా లైఫ్ నిజంగా అవుద్దా చెక్ చేయండి కదా ఈరోజు. అది సో మేజర్గా ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ టువార్డ్స్ ఇవి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్, ఈవెన్ ఇల్లు కూడా ఎలిజిబిలిటీ ఉండదు, డౌన్ పేమెంట్ డబ్బులు ఉండవు, ఈయన జీతం ఒక 80,000 వస్తుంది టేక్ హోము, ఈయనకి లోన్ ఒక 40 లక్షలు ఎలిజిబిలిటీ ఉంటుంది, 30 లక్షలు లోన్ తీసుకుందాం అనుకుంటాడు, మిగిలిన 10 లక్షలు డౌన్ పేమెంట్ ఉండదు. ఉన్నప్పుడు ఏం చేస్తాడు, ఈయనకి ఆయన బ్యాంకర్ని అడుగుతాడు ఆ లోన్కి ఈ లోన్ ప్యారలల్గా, అటు హోమ్ లోన్ ఇటు పర్సనల్ లోన్ ప్రాసెస్ చేస్తాడు. ఈ ఒక 15 లక్షలు తీసుకొని అదొక 30 తీసుకుంటే నీకు వచ్చే 80,000 ఈఎంఐ 70,000 తెల్లబ్రొత్తావు, ఏదో ఒకటి ముందు కొనేస్తే నడిపిద్దాడు, కొనేసాక నడిపించలేవు. ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్ అగ్రెసివ్ స్టెప్స్. నీ దగ్గర ఉన్న డబ్బులతో చేస్తే ఓకే, నీ దగ్గర లేని డబ్బులతో చేయొద్దు ఇన్వెస్ట్మెంట్లు. నీ దగ్గర ఉన్న డబ్బుతో రాంగ్ చేస్తే ఓకే, నీ భవిష్యత్ డబ్బులతో చేస్తున్నావు, నీ దగ్గర లేని డబ్బులతో చేస్తున్నావు, అంటే నీ భవిష్యత్తుని తనఖా తాకట్టు పెడతాను, అది మేజర్ మిస్టేక్ సార్.
చెప్పలేం, చాలా ఉంటాయి. ఓపెన్గా చెప్పలేం, ఉన్నదన్నట్టుగా చెప్పలేం, చెప్పకూడదని రిక్వెస్ట్ చేస్తారు. కానీ అప్పటికి మార్చి ఎందుకు చెప్తా అంటే ఎవరికైనా హెల్ప్ అవుద్దని. ఇప్పుడు ఆ పని చేసేవాడు ఆగిపోతాడు, ఆ పని తప్పు చేయబోడు ఆలోచించి ఆగితే ఓకే. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కువ ఎక్కువ తీసుకోమన్నాం. ఇప్పుడు కనీసం ఒక 4-5 మనకు ఎదురుపడ్డారు, సార్ మీరు చెప్పాక తీసుకోబట్టి హెల్ప్ అయింది సార్, 18 లక్షలు అయిందని చెప్తారు. ఒక ఆయన 18 లక్షలు బిల్ అయింది సార్, నిజంగా మీరు చెప్పబట్టి అయింది సార్. మా బామ్మర్ది ఏంటి సార్ వాడు ఏ ఎందుకు సరిపోద్ది అన్నాడు సార్ మీరు చెప్పబట్టి పెంచే ఈ లోపు మా వైఫ్ ప్రాబ్లం వస్తే 18 లక్షల 60 వేలు అయింది సార్ సెటిల్ అయింది సార్ మొత్తం హ్యాపీ సార్. నాకు కూడా ఒక కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే ఏరా ఎంత ప్యాకేజీ ఏంటండి, అంటే మామూలుగా మంత్లీ 1 లక్ష వస్తుందిరా పర్లేదు, ఏడా పర్లేదు 80-90 వేలు ఈఎంఐకి పోతుంది అంటారు. ఎందుకు ఇంకా అంత మాత్రానికి ఉద్యోగం తీయడం, నాకు 100,000 రూపాయలు చేస్తాము 80-90 వేలు ఈఎంఐలు కట్టుకుంటా ఉంటారు, అది అది ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటో, ఆ పర్పస్ ఆఫ్ జాబ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. 100,000 రూపాయలు చేస్తాం 80-90 వేలు ఈఎంఐ అంటున్నారు, ఏంటో సార్ నాకు అర్థం కాదు. నాకు అనిపిస్తుంది ఈఎంఐలు కట్టుకోవడం కోసమా, ఊరి నుంచి కష్టపడి ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఉండి ఈఎంఐల కోసమా, తల్లిదండ్రులు వదులుకొని వచ్చి ఎడబడి ఈ చావులు ఎందుకురా బాబు అనిపిస్తుంది సార్ నాకు. అసలు క్లారిటీ ఉండదు సార్, ఎమోషన్, సోషల్ ప్రెస్టేజ్. సోషల్ ప్రెస్టేజ్, 50-60 లక్షలు పెట్టి ఇంటి లోన్ తీసుకుంటారు, 20-30 లక్షలు పెట్టి కారు కొనేస్తున్నారు, 4 లక్షల రూపాయలు ఈఎంఐ అంటున్నారు. ఏంట్రా 100,000 రూపాయలు ఈఎంఐ కట్టుకోవడం కోసం నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చి బతకాలనిపిస్తుంది? నేను ఇదే అడుగుతాను చాలా మంది, నెల్లూరు నుంచి బతకడం కోసం ఇక్కడికి వచ్చి 100,000 రూపాయలు ఈఎంఐ కట్టడం అవసరమా? డిఫరెంట్ ప్రాబ్లమ్స్ సార్. వీళ్ళంతా ధనవంతులాగా బ్రతకాలనుకున్నారు, ధనవంతులు అవ్వాలనుకోవట్లా అలా ధనవంతులాగా బ్రతకడానికి ట్రై చేస్తున్నారు, అప్పుడు రాబోయే డబ్బును వాడుకుంటాం. అంటే దానికి వాళ్ళు చెప్పే విషయాలు నాకు అర్థం కాదు. ప్రతిసారి బస్సులో ట్రైన్లో తిరగలేకపోతున్నాం, హ్యాపీగా హైదరాబాద్ నుంచి నెల్లూరు కార్లు వెళ్ళిపోవచ్చు, అందుకని సరిగ్గా దాన్ని కూడా కాదనిలేము మనం, కారు దాన్ని కూడా కాదనిలేము. అఫోర్డబిలిటీ ఉంటే నువ్వు తీసుకోవచ్చు. వన్ షుడ్ ప్రయారిటైజ్ నా భవిష్యత్ అవసరాలు ఏమొస్తున్నాయి, అవి ఫుల్ఫిల్ అయ్యి అన్నీ తీసుకోవాలి, కారు తీసుకోవాలి, వెకేషన్కి వెళ్ళాలి, యూ షుడ్ స్పెండ్ మోర్ మనీ అండ్ లైఫ్ స్టైల్. ఖర్చులు తగ్గించుకోవడం తప్పు, ఖర్చులు తగ్గించుకోవడం ఎక్కడ చెప్పట్లా. అవన్నీ చేస్తూ ఒక ఇన్ఫార్మ్ డిసిషన్ తీసుకోవాలి, ఏ దేనికైనా క్లారిటీ ఉండాలి. ఒక 10-15 వేలు మిగిల్చుకోవడం కోసం హైదరాబాద్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. 100,000 రూపాయలు చేస్తే 80-90 వేలు అంటే 10,000 మిగులుతుంది, 10,000 మిగిల్చుకోవడం కోసం నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చి పొద్దున 9 గంటలకు 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు వచ్చి ట్రాఫిక్లో 2-3 గంటలు ఇరుక్కుపోయి అవసరమా ఇన్ని బాధలు 10,000 సంపాదించుకోవడం అంటే, చెప్పాలంటే అసలు రియల్ సాలరీ 10,000. మీరు చెప్తుంటారు కదా, మన ఖర్చులన్నీ పోను, మన సేవింగ్స్ అన్ని పోను, మన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని పోను, ఏదైతే మిగులుతుందో అదే మన శాలరీ. అంటే 10,000 సాలరీ కోసం నెల్లూరు నుంచి ఎడగొచ్చి బతుకుతున్నాం, 90,000-80,000 ఈమెయిల్ కట్టుకుంటాం. లేదండి సార్, ఇక్కడ ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఎక్కువ, అందరూ ఎక్కడి నుంచో వచ్చి మళ్ళీ పెంచుకున్నారు కదా జీతాలు, దట్స్ ఆల్ గ్రేట్. కానీ ఒక పెట్టుబడి పెట్టే ముందు 2-3 సార్లు ఆలోచించాలి, దేనికి పర్పస్ ఏంటి, ఎవరు చెప్పినా నమ్మద్దు, ఆలోచించండి. క్యారీడ్ అవే అవ్వద్దు, పొగిడితే కొనొద్దు. నువ్వు గ్రేట్ రా, నువ్వు బాగా భలే కొన్నావు రా, నువ్వు అప్పుడే ఒకటి ఇంకోటి అంటే రెచ్చిపోతాడు, అది మిస్టేక్, దాన్ని రెచ్చకూడదు. నెల్లూరులో ఉన్న ఫ్రెండ్స్ ఏం చెప్తారు తెలుసా, అరే విష్ణు మీరు ఆడండి ఇంత సంపాదిస్తున్నారు హ్యాపీగా నెల్లూరులో ఉండి 40-50 వేలు సంపాదించుకుంటే కాలు మీద కాలు వేసుకుని రాజాలాగా బతకొచ్చురా మా నెల్లూరులో. మంచిదే, కరెక్ట్. అంటే ఇక్కడ ఎవరి వర్షం తప్పు పట్టాలో, ఎవరి వర్షం రైట్ అనుకోవాలో అర్థం కావట్లేదు. అంటే బ్రతకడం కోసం హైదరాబాద్కి రావడం కరెక్టా తప్ప అర్థం కాదు, లేదంటే 40-50 వేలు సంపాదించకుండా సొంతూరులో ఉండడం కరెక్టా రాంగ్ అది కూడా అర్థం కాదు. అంటే కేస్ టు కేస్ సార్, ఎలా ఉంటాయి కేస్ టు కేసు. ఇప్పుడు యాక్టర్స్ చేసే తప్పులు వేరు, డాక్టర్లు చేసే తప్పులు వేరు, ఎన్ఆర్ఎస్ చేసే తప్పులు వేరు. ఒక్కొక్క సెట్కి ఒక్కొక్క రకమైన డిసీజ్ ఉంటుంది, కొన్ని ఏరియాల్లో కొన్ని జబ్బులు ఉండేటట్టుగా కొన్ని సెక్టార్ పీపుల్కి కొన్ని తప్పులు చేసేదానికి ఎక్కువ వెసులుబాటు ఉంది. అంటే చుట్టూరు అలా ఉంటారు కదా. ఇప్పుడు ఒక గవర్నమెంట్ డాక్టర్ స్థలంగా ఉంటే చాలా క్లియర్గా ఉంటుంది టైటిల్, ఎందుకు తెలుసా, ఈ గవర్నమెంట్ డాక్టర్లు పిహెచ్సిలు అక్కడ చేస్తారు కదా, అక్కడ ఒక పోస్ట్ మార్టం చేయాలంటే ఒక డాక్టర్ స్ట్రోక్ ఈజ్ ఫైనల్, ఒక ఎస్పీ కూడా వచ్చి వాళ్ళ ముందు రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతాడు. సో చాలా అంటే వాళ్ళకి రిలేషన్స్ ఉంటాయి. సో ఒక పొలాన్ని ఎక్కడ కూర్చొని వ్యాలిడేట్ చేస్తాడు, ఒక రేటుకి తగ్గొట్టేస్తాడు. ఒక ప్రైవేట్ డాక్టర్ టైం తక్కువ ఉండటం వల్ల ఇతను ఎక్కువ కొంటాడు, మళ్ళీ వెళ్ళి చూసుకోడు, ఒక గవర్నమెంట్ డాక్టర్ వెళ్ళి చూస్తాడు. యాక్టర్స్ చేసే మిస్టేక్స్, యాక్టర్స్ లైఫ్ స్టైల్ బాగా పనిచేసుకుంటారు, ప్రొజెక్ట్ చేసుకోవాలని చెప్పి ఒక లిమిట్ చూసుకోవాలి. అలా మనం డిఫరెంట్ ప్రొఫైల్ చూసుకుంటే ఒక్కొక్క ప్రొఫైల్ ఒక మిస్టేక్ చేస్తారు, డాక్టర్స్ మిస్టేక్స్ వేరు, యాక్టర్స్ మిస్టేక్స్ వేరు, మళ్ళీ డాక్టర్స్లో ప్రైవేట్ డాక్టర్స్ వేరు, గవర్నమెంట్ డాక్టర్స్ వేరు, ప్రాక్టీసింగ్ డాక్టర్స్ వేరు,
అగ్రెసివ్ బిజినెస్లు సెటప్ చేసి మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టేసి వందలు పదుల్లో జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్. మీడియాలోకి వస్తున్నాయి తక్కువ, విపరీతమైన సెస్లో వచ్చేస్తారు. ఏం చేస్తాం, చాలా ఒక్కొక్క ఎన్ఆర్ఎస్ చేస్తున్న మిస్టేక్స్ వేరు, ఒక్కొక్క సెక్టర్ ఒక సెట్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తారు. సో అలా అందరిది కలిపి చెప్పలేం. గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసే మిస్టేక్స్ వేరు, కామన్ మిస్టేక్స్. గవర్నమెంట్ డాక్టర్స్ చేసే వేరు, ప్రైవేట్ డాక్టర్స్ చేసేది వేరు, ఎన్ఆర్ఐ చేసేది వేరు, ఐటీ వాళ్ళు చేసే మిస్టేక్స్ వేరు, సెక్టర్ వైజ్గా ఉంటాయి మిస్టేక్స్. వాళ్ళు ఒకసారి మనం కూర్చొని వాళ్ళకోలేని ఎవరైనా కూర్చొని ఆలోచించుకొని ఒకసారి అన్ని విసులు చేసుకొని పక్క పక్కన వేసుకొని తెలుసుకోవాలి, చేసుకుంటే తెలిసిపోదు సార్. అంటే రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.